హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఒక సింపుల్ డిఐవైని నేను మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి అంటే బేబీ 3D హ్యాండ్ క్యాస్టింగ్ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చూస్తున్నారు, నేనైతే హర్షిత్ హ్యాండ్ 3D క్యాస్టింగ్ చేశానండి. దీనికి సింపుల్గా క్యాండిల్ అలాగే మైదాతో అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని దేంట్లోకి 1 కప్ మైదా పిండి అయితే తీసుకున్నాను. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను కొంచెం వాటర్ పోసుకొని పిండిని ముద్దలాగా అయితే చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నేను మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాను. దీనికి కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అప్లై చేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను క్యాండిల్ అని చెప్పాను కదా, నేను ఇలా క్యాండిల్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని నేను మిడిల్లోకి కట్ చేసుకొని ఆ థ్రెడ్ని తీసేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ డబుల్ బాయిలింగ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఈ క్యాండిల్స్ అన్నిటిని ఒక గిన్నెలో అయితే వేసేసుకొని దాన్ని డబుల్ బాయిలింగ్ అయితే చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వాటరీగా వచ్చేంతవరకు మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మీద మన బేబీ హ్యాండ్ని బాగా ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాండిల్ లిక్విడ్ని దీంట్లో కొంచెం పోసేసుకోవాలి. నాకైతే సైడ్న కొంచెం లీక్ అయినట్లుంది, అందుకని నేను ఆ ప్యాడ్ని కొంచెం పైకి పట్టుకున్నాను. అప్పుడు అంతా ఈక్వల్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పట్టుకున్నాను. ఇది బాగా డ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రై అయితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ నేను చిన్నగా అంతా తీసేసాను. బాగా డ్రై అయింది కాబట్టి త్వరగానే వచ్చేసింది. చూస్తున్నారు కదా, సైడ్స్ ఏదైనా కొంచెం ఎక్కువ ఉన్నా సైడ్స్ కట్ చేయాలి చాక్ తోటి. ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైనా ఉన్నా తీసేయాలి చాక్ తోటి. అలాగే ఇలా హ్యాండ్తో కూడా కాకుండా ఫుట్ 3D క్యాస్టింగ్ కూడా చాలా ఈజీగా ఇలాగే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా సైడ్స్ తీసేసి నీట్గా అయితే చేసేసాము. ఫైనల్ అయితే ఇలా అయితే వచ్చేసింది. సెకండ్ టైం కూడా ఇలాగే చేయించాము. చూస్తున్నారు కదా, బాగా అయితే ప్రెష్ చేయాలి. చూసారు కదా, ఫైనల్ అయితే ఇలా రెడీ అయిపోయాయి. వీటికి సింపుల్గా నేనైతే కలర్స్ వేసేసాను. మన ఇష్టం, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ వేసాను. చూసారు కదా, ఈ విధంగా బాగా నీట్గా రెండింటికి నేను కలర్స్ అయితే వేసేసుకున్నాను. నార్మల్గా అయితే ఈ క్యాండిల్ ప్లేస్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే యూజ్ చేస్తారు. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలా క్యాండిల్తో అయితే చేసేసాను. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఫ్రేమ్ తీసేసుకొని
మనం పెయింట్ వేసాం కదా ఆ హ్యాండ్కి, ఆ బ్యాక్ సైడ్ ఆ గమ్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆ హ్యాండ్ని మనం ఆ ఫ్రేమ్లో పెట్టేసుకోవడమే, అలా స్టిక్ అయిపోతుంది. ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఇలాగే మనం చాలా సింపుల్గా అయితే మన బేబీస్కి హ్యాండ్ 3D క్యాస్టింగ్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూసారు కదా చాలా బాగా అయితే వచ్చింది, అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ సింపుల్ ఏవే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఫర్దర్గా నేను చేసిన వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.